హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా పబ్జీ గేమ్ని కనుక కీబోర్డ్లో కనుక మనం చూడ ఆడాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ వీడియో పుల్ ఓవర్గా అయితే చూడండి. సో ఇక్కడ మనకి చాలా ట్రెండింగ్ అయితే మారింది ఇప్పుడు పబ్జీ గేమ్ అనేది మనకి కీబోర్డ్లో రావడం అనేది. సో ఇది అయితే ట్రెండ్ అయితే అయిపోయింది. సో నాకు ఇది ఎలా మనం క్రియేట్ చేయవచ్చు సో అనేది తెలుసుకున్నాం. సో వీడియో పుల్ ఓవర్కు చూడండి. సో అలాగే నా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నా వీడియో అయితే ఫుల్ ఓవర్కు స్టార్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో నా పబ్జి కీబోర్డ్ని మనం ఎలా సెట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. సో దానికోసం ఈ కీబోర్డ్ యాప్ అనేది మనం ఏమంటే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడవచ్చు ఈ కీబోర్డ్ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీని కీబోర్డ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకు దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఓపెన్ అవ్వడానికి కొంచెం అయితే లేట్ అయితే పడుతుంది. సో కొంచెం మీ ఫోన్ అనేది కొంచెం స్పేస్ కనుక ఉన్నట్టు కొంచెం తొందరగా అయితే వర్క్ అవుతుంది. అలాగే మనకు 2 GB 3 GB ర్యామ్ అయితే పర్వాలేదు. సో మనకి 1 GB ర్యామ్ ఓల్డ్ ఫోన్లు కనుక ఉన్నట్టు ఉంటే సో పబ్జీ లైట్లో ఆడే వాళ్ళు ఇలాంటి వాళ్ళు సో ట్రై అయితే చేయొద్దు. సో నాకు ఇది కొంచెం అయితే ర్యామ్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అయితే డెఫినెట్లీ అయితే ఇది అయితే వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో నా యాప్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో నా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అయితే ట్రెండింగ్ అయితే ఇది అయితే మారింది సో పబ్జీ వలన. సో ఇది కొంచెం లోడింగ్ అయితే పడుతుందని చెప్పాను కదా. సో లోడింగ్ అయితే పడుతుంది. సో నా ఇదైతే ఓపెన్ అయితే అవడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో నేనైతే కీబోర్డ్ అయితే నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. సో బట్ ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అని మనకి కనిపిస్తుంది చూడండి. సో క్రియేట్ న్యూ మీద అయితే ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ చేయాల్సింది ఉంటుంది. సో ఓకే, ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏమంటే చూజ్ యువర్ ఇమేజ్ చూజ్ వీడియోస్ అని మనకు కనిపిస్తుంది చూడండి. చూజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గ్యాలరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్ అని ఉంటుంది. సో నేను పబ్జీ వీడియో ఇమేజెస్ అనేది వీడియో అనేది నేను అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను కాబట్టి. సో అదే అయితే నేను ఇక్కడైతే పేస్ట్ అయితే కన్వర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇది చేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో నాకు ఇప్పుడు చూడవచ్చు డైరెక్ట్గా అయితే ఇక్కడైతే మనకి పబ్జీ అయితే వచ్చేసింది. సో నా లోడింగ్ అయితే అవుతుంది ఆ గేమ్ది. సో నా ఇక్కడ చూడవచ్చు లోడింగ్ అవ్వదు, ఇవన్నీ మనకి ఇవంటే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ కూడా చేయవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్లో కలర్స్ ఎలా సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నది కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి క్యాపిటల్ లెటర్స్ మనకి కలర్స్ ఎలా ఉండాలి, బ్లాక్లో ఉండాలా, రెడ్లో ఉండాలా చూడండి. ఇక్కడ చేంజ్ కూడా అవుతుంది మన కలర్స్. సో ఈజీగా అంటే ఈజీగా మన కలర్స్ కూడా సెట్ చేంజ్ అవుతుంటుంది. సో ఇది కూడా మనకి ఇవన్నీ మనకి ఉంటే 0 GB పెట్టాల్సి ఉంటుంది వీడియో మనకు క్లియర్ కనిపించాలంటే. సో లేదనుకోండి ఇక్కడ మనకి ఇమేజెస్ అనేది చాలా మనకి ఏమంటే క్యాపిటల్ గ్యాప్ గ్యాప్ బార్డర్ బార్డర్గా వస్తుంది. సో ఇక్కడ కూడా చూడవచ్చు ఇమేజెస్ మనకి బోల్డ్ కనిపించాలంటే ఇలాగైతే చేసుకోవచ్చు. సో లేదు నార్మల్ కనిపించాలంటే నార్మల్గా వీడియో కనిపించాలంటే ఇలాగైతే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి క్యాపిటల్ టెక్స్ట్కి మనకి ఏమంటే కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు ఏదో కలర్ ఎల్లో అయితే సెలెక్షన్ చేద్దాం. సో నా ఓకే ఇలా చేసి మనం కలర్స్ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడవచ్చు కలర్స్ మనకి ఏమంటే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, చాలా ఎక్కువ కలర్స్ అన్నమాట. సో లేదు మనకి ఏదైనా నచ్చట్లేదు అనుకుంటే ఇక్కడ బ్యాక్ కూడా రావచ్చు. అలాగే నెక్స్ట్ ఇదే క్లిక్ అయితే చేద్దాం. సో ఓకే నెక్స్ట్ మనం ఇంత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు. సో మనకి టెక్స్ట్ ఎలా రావాలి అన్నది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు టెక్స్ట్ మనకి ఎలాంటి ఫాంట్స్ అన్నీ మనకి ఏమంటే చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇలా చేసి సో ఇందులో మనకు మనం కలర్ కూడా మనం ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ కలర్స్ మనకి ఏమంటే ఎక్కువ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు కలర్స్ మనకి చేంజ్ అయితే అవుతుంది. సో నేను లెఫ్ట్ ఫింగర్ యూజ్ చేస్తాను కాబట్టి సరిగ్గా అయితే వర్క్ అయితే చేయడం లేదు. సో నాకు చెప్పాను కదా కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో యూఆర్ సేవ్ షూర్ అనేసి మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది. దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాల్సింది ఎస్ మీద. సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇది అయితే సేవ్ అయితే అవుతుంది. సో జస్ట్ అయితే మనకి ఇదైతే లోడింగ్ అయితే అవుతుంది జస్ట్ ఒక 3-4 సెకండ్ వరకు అయితే. సో నా లోడింగ్ అయితే అవుతుంది చూడవచ్చు లోడింగ్ అయితే అయిపోయింది. సో నా సో ఓకే ఇక్కడ మనకి ఇంకొకటి అయితే వచ్చింది చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసేయండి, రైట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఓకే ఇది రైట్ అయితే అయిపోయింది. సో నాకు ఇక్కడ కీబోర్డ్ మీద అయితే మనం చూడవచ్చు. సో థంబ్నైల్స్ అప్లై అయితే అయిపోయింది. సో నాకు ఇక్కడ కూడా చూడవచ్చు కీబోర్డ్ మనకి ఇది అయితే వచ్చేసింది. సో ఇలా చేసి మనం ఈజీగా ఏమైనా టైప్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా చేసి మనం ఈజీగా కీబోర్డ్ అనేది పబ్జీ కీబోర్డ్ అనేది మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన డెఫినెట్గా లైక్ అయితే చేయడం మర్చిపోతుంది. అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు అట్లా లైకన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో అలాగే మీకు ఎలాంటి డౌట్ అని క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ చేయండి. నేను 100% రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.